కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చింతలపూడి మండలంలో మిషన్ హోమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎస్ఐ సిహెచ్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాస్కులు లేని వారికి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ ఆటోలతో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ విధిగా వాడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు మిషన్ హోప్ టీం సభ్యులు ప్రకాష్, పెసనగంటి గుర్రాల థామస్, ఎస్డి లతీఫ్, ఆనంద్, పెద్దపూడి వెంకటేశ్వరరావు, లక్కపాము ప్రవీణ్, తేనేటి ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. చాలా కేసులు తగ్గట్లేదు, ఎక్కువ ఉన్నాయి. రోజుకి 40-50 కూడా వచ్చేస్తున్నాయి. చాలా చెప్తాను, వెనకాలకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇస్తున్న వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు, ప్రజలు వాళ్ళంతా సహాయం చేస్తున్నారు. అదే ఈరోజు మరి మిషన్ హోప్ సంస్థలు మీ అందరూ కూడా అవగాహన కావచ్చు, ధరించాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, ప్రతి ఒక్కరు శానిటైజ్ ధరించాలి, కాన్సిస్టర్ ధరించాలని మాట వాళ్ళ మీద కూడా ఎంతో సహాయం సహకారంతో మీకు అవగాహన కల్పిస్తున్నట్టు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ప్రజలకి మరి ఒక్కసారి చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ ధరించాలి, కాన్సిస్టర్ ధరించాలి, కాన్సిస్టర్ పాటించాలి. పట్టణంలో కేసు తగ్గించడానికి మీకు మాకు సహాయం ఎంతో చేయాలి. ధన్యవాదాలు. పొలంలో మొట్టమొదటి వ్యక్తులు మరి పోలీస్ శాఖ. ఈరోజు మీరందరూ కూడా ఇంట్లో ఉండండి, ఏ రోడ్డు మీద ఉంటామో, మీకు వచ్చేటువంటి కరోనా బుల్లెట్ని మేము తీసుకుంటాం, మోటార్ వచ్చే దయచేసి బయటకు రాకండి అని చెప్పి మన డీజీపీ గారి దగ్గర నుంచి, డిఎస్పీ ఎస్పీ గారి దగ్గర నుంచి, డిఎస్పీ గారి దగ్గర నుంచి మరి సార్ వరకు అందరూ కూడా ఈ యొక్క ఎస్ఓలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తున్నారు. మరి మనందరం కూడా కలిసి 3 అడుగుల సామాజిక దూరం పాటిస్తే మరి పోలీసు వారందరికీ కూడా అందరికీ మనం సహకరించాలి. వారు చూస్తున్నారని కాదు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నాయని కాదు, కానీ ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. మాస్క్ ధరించి రోడ్డు మీదకి రావాలనేటువంటి ఆలోచన ఉండాలి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలాంటి ప్రాణాంతకం ఉండదనేటువంటి ఆలోచన రావాలి. అందుచేతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు, మన జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుంచి మిషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓగా గుర్తించి చింతలపూడి మున్సిపాలిటీ నందు 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కోవిడ్ నివారణ ర్యాలీ నిర్వహించడం చెప్పడం జరిగింది.